గర్భిణి స్త్రీలు బాలింతల సంరక్షణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీగా పేరు నమోదు చేసుకున్న క్షణం నుండి బిడ్డకు 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు తల్లి బిడ్డలు ఆయురారోగ్యాలతో ఉండేందుకు కుటుంబ సమేతంగా వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశంపై వారికి అవగాహన కార్యక్రమాన్ని విశాఖ జిల్లా కసింకోట పరిధి ఏఎంఏఎల్ కాలేజీ జంక్షన్ కోత్తూరు వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న మద్దాల శ్యామల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కేంద్రంలో పేరు నమోదు చేసుకున్న మాటూరి ప్రవీణ్ సతీమణి అయిన 23 సంవత్సరాల మాటూరి నీరజ 8వ నెల గర్భిణి కావడంతో దంపతులిద్దరితో పాటుగా వారి కుటుంబ సభ్యులను కూడా అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు అందించే రేషన్, బాల సంజీవని కిట్తో పాటుగా ఆమె ప్రసవం సాఫీగా జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తరపున పసుపు కుంకుమలతో పాటు తాంబూలాన్ని ఆ గర్భిణీ స్త్రీకి అందజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ఎంపీటీసీ వెలుగుల లక్ష్మి, ఏఎన్ఎం కొప్పల శ్రీదేవి, గ్రామ మహిళా పోలీస్ టెక్కలి శ్రీలత, అంగన్వాడీ ఆయా బొబ్బరి లోవా, ఆశా వర్కర్లు దేవి ఝాన్సీతో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు. చూడండి, 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 చూడండి.